హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కాంక పుట్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల పోరు పెరుగుతోంది. హైదరాబాద్ మహానగర పాలికకు జరుగుతున్న ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ప్రకాష్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రంలో ఉన్న బీజేపీతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. మీరు ఒక పార్టీకి అధినేత అయి ఉండి వేరొక పార్టీని ఎందుకు భుజాలపై ఎత్తుకుంటున్నారని విమర్శించారు. పవన్ నిర్ణయం ఆ పార్టీ కార్యకర్తలతో పాటు తనను నిరుత్సాహానికి గురి చేసిందన్నారు ప్రకాష్ రాజ్. ఆయన రాజకీయ ఓసర వెళ్లి అంటూ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు తనదైన శైలిలో స్పందించడంతో పాటు ఆయనకు గట్టి సమాధానమే ఇచ్చాడు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, రాజకీయాల్లో అనేక సార్లు నిర్ణయాలు మారుతుంటాయి, బట్ ఆ నిర్ణయం వెనుక ఉద్దేశం లాంగ్ టర్మ్ లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిదన్నారు. ఇప్పుడు జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేయడం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయనేది మా ఉద్దేశం. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడు మిస్టర్ ప్రకాష్ రాజ్. నీ డొల్లతనం ఏంటో సుబ్రహ్మణ్య స్వామి డిబేట్ లోనే అర్థమైందన్నారు. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కిపెట్టి నార తీస్తుంటే మాట్లాడలేక తడపడటం నాతో పాటు చాలా మందికి ఇప్పటికీ ఈ సంఘటన గుర్తుంది. నీ ఉద్దేశంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించడంలో ఎలాంటి తప్పు లేదు. అదే సమయంలో ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు తీసుకుంటే స్వాగతించాలి. విమర్శించడం తప్ప మెచ్చుకోలేని నీకు సంస్కారం గురించి ఏం చెప్పగలం? ఒకటి మాత్రం చెప్పగలను, ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీ, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహునా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన కూటమిని ఆపలేరు. నిర్మాతలకు డబ్బుల కోసం ఎంత హింసకు గురి చేస్తావో, ఇచ్చిన డేట్స్ ను క్యాన్సిల్ చేసి ఎంత హింసకు గురి చేస్తావో ఇంకా గుర్తున్నాయి. ముందు నువ్వు మంచి మనిషిగా తయారై ఆ తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ అనే మంచి మనిషి నిస్వార్థపరుడైన నాయకుడిని విమర్శించు. డైరెక్టర్స్ ని కాకాపట్టి నిర్మాతలను కాల్చుకు తినే నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడటం తెలుసు. బీజేపీ నాయకత్వాన్ని, ప్రధాని మంత్రి మోడీని నువ్వు నోటుకొచ్చినట్లు ఎంత విమర్శించినా నిన్ను ఎవరు ఏమీ అనలేదంటే అది బీజేపీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ అని అర్థం చేసుకో. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి ఖచ్చితంగా తమ సత్తా చాటబోతున్నాయి. మీడియా అడిగింది అని నీ రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు అంటూ సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు నాగబాబు.